పేరు మోసిన గొప్ప మాంత్రికులు ఆ రోజు మారిపోయారు. మరలా పేరు మోసిన గొప్ప మాంత్రికులు, మంత్రాలను బాగా నమ్మే గొప్ప ప్రజలు ఆ రోజు మారిపోయారు. నేను మాట్లాడుతున్నాను ఈ భయంకరమైన ఈ బ్లాక్ మ్యాజిక్ కానీ, ఇచ్క్రాఫ్ట్ కానీ, ఇంకా ఈ డెవిల్ ప్రాక్టీస్ కానీ, ఇవన్నీ ఇలాంటి ప్రాక్టీస్లు కోర్సులన్నీ బ్రేక్ అయిపోవడానికి కారణం ఏంటి? రెండేళ్ళు ఎక్కడికి కదలకుండా పాఠశాలలో స్థిరంగా వాక్యం చెబితే ఎబిసి మూల మూల వరకు జరిగిందండి. చెప్పనా ప్రజల్లో నానిగిపోయిన పచ్చి మూడ అబద్ధ భూత వైద్యాలు ఆ రోజు ఎగిరిపోయే కేవలం ఒకే ఒక్కటే వాక్యం అని. మీరు భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి సొక్క ఇప్పి నాకు సేదపడి ఎట్టరా అనాల్సిన అవసరం లేదు. ఈ సవాళ్ళు అయిపోయినాయి మధ్య. భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి నువ్వు రైటా నేను రైటా అది వద్దు, అవి ఏమీ కాదు. వాక్యం మాత్రం చెప్పు, ఏవి ఎక్కడికి పరిగెట్టాలో అక్కడికి పరిగెడతాయి ఖచ్చితంగా. వాక్యమే, ఇంకేం అవసరం లేదు. మీరు సత్యాన్ని మాట్లాడండి, అసత్యం దానంతటి అదే చెప్పండి, పరారైపోద్దు. మీరేమీ గొడవ దిగకరొద్దు, ఏమీ మాట్లాడకరొద్దు, పేర్లెత్తాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్కటి, ఏముందో వాస్తవం అది మాట్లాడండి చాలు, ఉద్యమం దానంతటి అదే వచ్చేస్తుందట. ఆ రోజు పబ్లిక్ అంతా ఏం చేస్తున్నారంటే వచ్చి తాము అందరూ వచ్చి ఒప్పుకొని భయపడిపోయారట. ఇన్ని రోజులు ఎవరికి భయపడుతున్నారంటే భూత కామ పిశాచాలకు భయపడ్డారట. ఈరోజు ఇప్పుడు నిజమైన భయం వచ్చింది. వాటి భయం ఏంటో తెలుసా? వచ్చి ఏం చేసేస్తాయో, ఏం తినేస్తాయో, ఏం కుదిపేస్తాయో అనే భయం. ఈ భయం ఏంటో తెలుసా? ఇలాంటివన్నీ మేము నమ్మి తప్పుడు విధానాలు, తప్పుడు పద్ధతులు ప్రజల్ని మభ్యపెట్టే ఒక భయంకరమైన ప్రాక్టీస్లో మేము ఉన్నామని నిజ దేవునికి భయపడి పశ్చాత్తాపం పడ్డారట. ఇది పశ్చాత్తాపంతో కూడిన భయం. పౌలు రెండేళ్ళు అక్కడ కూర్చొని పాఠశాలలో ఉండి ఆయన మాట్లాడుతుంటే ఉద్యమం ప్రకంపనలు ఎలా లెగిసిపోతున్నాయో చూడండి. ఆయన ఎలా మాంత్రిక విద్యులతో గొడవలు పెట్టుకోలేదు, డిబేట్స్ అనలేదు, ఏ పోటీలు అనలేదు, ఏమీ లేదు. ఆయన చేసిందల్లా ఒక్కటే, ట్రూత్ ఏంటో చెప్పడం. అది మాట్లాడాడంటే ఆ మాట విన్నవారు ఆసియామైన ప్రాంతాల్లో ఉన్నవారందరూ మారిపోయారట. గంభీరమైన మాట ఏంటంటే 19 మాంత్రిక విద్య అభ్యసించిన అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేశారు. అందరి ఎదుట ఏం చేశారట? కాల్చేశారట. అందరి ఎదుట ఎదుట కాల్చేశారు చెప్పండి, అందరూ చూసి మెచ్చుకుంటారు. అంతా వచ్చి గొడవ చెప్పండి, మనం ఏదైనా చేస్తాం అందరూ ఎదుటే చేస్తాం, ఎందుకు అందరూ మెచ్చుకోవాలి? అలా అలా చేయలే. వాళ్ళు ఆలోచించారంటే అందరు ఎదుటే ఎందుకు కాల్ చేశారంటే వందలు 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 సంవత్సరాలుగా వస్తున్న ఈ విద్య, ఈ మాంత్రిక విద్య, ఈ సాహిత్యం, ఈ పురాతన గ్రంథస్థం ఇక ఉండడానికి వీల్లేదు. మా తరాలు తిప్పి గతించుకోవాలనుకున్నదంతే. మా పిల్లల పిల్లలు మరలా వీటిని ప్రాక్టీస్ చేయకూడదు. మా ఏరియాలో ఇక ఎవరు ఈ విద్యను అభ్యసించకూడదు. ఇదంతా జీవితాన్ని శూన్యముగా మార్చేసి ఒక భయంకరమైన అలవాట్లు. అందుకే ఎవరికీ తప్పకు మనమైతే ఏం చేద్దాం చెప్పండి? అంత కాస్ట్లీ బుక్స్, అంత గొప్ప సాహిత్యాన్ని మనం అయితే గాలి చేస్తామా? అక్కడ రాశాడు గొప్ప సాహిత్యం ఎంత కాస్ట్ అంటే ఆ రోజుల్లో చెప్తున్నాడు ఎంత. వారి లెక్క చూడగా వాటి వెల 50 ఎండి రోకలు. అప్పట్లోనే 50 ఎండి రోకలు అంటే ఈరోజు 50,000 ఎండి రోకలు, వేల వేల ఎండి రోకలు అంటే ఈరోజు నన్ను అడిగితే ఇంచుమించు లక్షల లక్షల రూపాయలు దాటేస్తున్న పుస్తకాలు. నేను అనేది నెక్లెస్లు కాదు, చెవిలీలు రింగులు కాదు, పుస్తకాల కాస్ట్ అంటే ఎంత అంటే లక్షల రూపాయలు అంటే అందులో ఎంత డెప్త్ సాహిత్యం ఉంటే అంత కాస్ట్ ఉంటాయి చెప్పు. అంటే దమ్ము లేని సోదు పుస్తకాలకు రేట్లు ఉంటాయా? మీరు కొనండి ఏ పుస్తకం అయినా. మామూలు పుస్తకాలు ఎంత దాల్సి ఉన్నది? 100 రూపాయలకు వచ్చేస్తుందంటే ఇంకా అంతే సాయంత్రమే కదా. అది ఇంతున్నా కాస్ట్ ఎక్కువ ఉందంటే అందులో సరుకుందన్నమాట. ఇందులో సరుకుందా అంటే ఉందో లేదో తర్వాత. ఆ ప్రాక్టీస్లో మాత్రం అట్రాక్షన్ ఉంది, ఆకర్షణ ఉంది,
అందులో లాభం ఉంది, అందులో విపరీతమైన మోసు ఉంది. అందుకే వాటికి అంత కాస్ట్ ఉంది. ఎప్పుడైనా మా డబ్బులు నష్టపోయిన పర్ల, మా ప్రాపర్టీ ఈ విధముగా కాలిపోయిన పర్ల, కానీ నెక్స్ట్ జనరేషన్ ఎవరు ఇది ప్రాక్టీస్ చేయడానికి? అందుకే అందరినీ చూశారు, అందరి ఎదుట ఎవరు తీసుకోకుండా ఆ పుస్తకాలని కాల్చేశారు. ఆ రోజు ఉదయం ఎలా లేచిందంటే ఒకే ఒక్కటి, ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించను. 20 చివరి మాట, ప్రభు వాక్యము ప్రభావముతో ప్రబలమై వ్యాపించును. ఇప్పుడు అడుగుతున్నాను, స్వస్థతలు వ్యాపించిన కాదు చెప్పండి. గ్రంథకర్త నోట్ చేసుకున్నది, మన కొరకు రాయించింది ఒకే ఒక్కటి. ఏకువ చుక్కలా మనకు కనిపించేది ఒకే ఒక్కటి. అద్భుతాలు కాదు, దర్శనాలు కాదు, ఆశ్చర్యకార్యాలు కాదు. అవి జరగచ్చు, జరగకపోవచ్చు, జరిగిన వాడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ స్థిరముగా నిలిచిపోయేది ఒకే ఒక్కటి వాక్యం. అదే ప్రభావం, అదే ప్రబలమై వ్యాపించాలి ప్రజల్లో. ఆ వాక్యమే మాంత్రికులు మార్చేసింది. వాళ్ళు మారడానికి కారణమేంటి చెప్పిన వాక్యం, వాళ్ళ అటెన్షన్లో ఉండిపోవడానికి దాని వెనువెంట జరిగిన అద్భుతం. ఆ అద్భుతం వెనక వాళ్ళు చూసింది ఏంటంటే వాక్య ప్రభావాన్ని చూశారంట. నేను మరలా నొక్కుతున్నాను, 2 అక్కడ ఆయన ఏం చేశాడు ఆ పాఠశాలలో అంటే, ఒక లెసన్లో ఒక లెసన్ ఏంటి చెప్పిన, ఈ మాంత్రిక విద్యల కొరకు ఆయన మాట్లాడాడన్నమాట. ఎవరు? పౌలు గారు. అక్కడ ఆయన ఏం మాట్లాడాడు, ఆయన అక్కడ ఏం మాట్లాడు, ఏం మాట్లాడాడో మనకు రాయలేదు, కానీ ఏం మాట్లాడితే రిజల్ట్ వచ్చిందో రాశాడు. ఏం మాట్లాడి చెప్పండి? మూఢనమ్మకాల కొరకు, చేతబడుల కొరకు, ఇలాంటి భయంకరమైన మూఢ భయంకరమైన రాక్షస సత్వం వైపుకి వెళ్ళడం అజ్ఞానం అని చెప్పి, సరి అయిన జ్ఞానం విశ్వాసం ఏంటో సత్యదేవుని గురించి, రాజ్యముని గురించి విస్తరించి మాట్లాడాడు. యేసు ప్రభు నమ్ముకున్నామని చెప్పి జ్వరం వస్తే దిష్టి తీయకుండా వదిలేసేవారు ఎంతమంది? నేను అడుగుతున్నాను, మీ ఇంట్లో ఏదన్నా జరిగితే, లేకపోతే మీ ఇంట్లో ఏదన్నా ఒక బ్రహ్మాండమైన కార్యం జరిగితే మీ ఇంటికి కానీ మీ దేహాలకు కానీ మీరు దిష్టి తీయకుండా ఉంటున్నారా? కట్టేస్తున్నారు లైసెన్స్ పిల్లల్లా. ఏంటి చెప్పండి ఐటమ్స్? నిమ్మకాయలు, ఎండి మిరగాయలు, ఇంకా చెప్పండి నీ దిక్కుమాల జుట్టు దానికి, ఇంకా చెప్పండి ఇంకా ఎన్ని చేయాలని చేస్తున్నారు, ఆ రంగురంగులు అన్నపు ముద్దలు, ఇంకా మన TV 9 గొడవ, ఎవడో రంగురంగు ముద్దలు కనపడ్డాయట నిమ్మకాయలు తగిలిపి. అదిగో ఇక్కడ ఏదో జరిగిపోతుందని పెద్ద రగడ, అక్కడ ఆ ఏరియాలో పెద్ద కంప్లైంట్, లాండర్ ప్రాబ్లం వచ్చింది అక్కడ. నేను మరలా అడుగుతున్నా, ఇవి క్రైస్తవులు కూడా నమ్ముతున్నారా లేదా? ఎందుకు నమ్మరు? మీకు పాపో బాబో పుడితే వాడికి దిష్టి సుఖం కాదు, ఒక పెద్ద దిట్టు బొమ్మలా పెడతారు వాడికి నెత్తి మీద. అదేంటి చెప్పండి, ఎందుకు పెడుతున్నావు? పెడతావు. అడిగేదో పెడతాం ఇక్కడ, ఎందుకు పెడుతున్నావు? పెడతావు. అడిగేదో కడుతున్నావు, తోలు తట్టి కడతా కదండి, తోలు తట్టి అయినా అదేదో కడతారు దాన్ని. దానికి మళ్ళీ ఒక ఏదో ఐటమ్ ఉంటుందండి లోపల మెత్తగా, అవన్నీ వద్దులండి ఎవరంగా. తాయెత్తులు, తాయెత్తి కాదు మాంసం ముక్క కూడా కడతారు. నిజం. ఇంకా విచిత్రం ఏంటి చెప్పను, కుక్కదో పందుదో చెవి కోసి చంటి పిల్లవాడి మొలతాడు కడతారని ఎంతమందికి తెలియదు చెప్పండి? మనందరికీ తెలుసు ఇవన్నీ పాటించారు, పాటిస్తున్నారు కూడా ఇవన్నీ. రేపొద్దున మీకు ఇంకా బాగా తెలియడానికి ఇంకా బాగా మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడికిక్కడికని చెప్పి మీది ఏదన్నా ఏ ముహూర్తాలు పనికి మాలిన కార్యాలకి మీరు ముహూర్తాల దగ్గర నమ్మిపోవట్లేదా? దేవుని పిల్లలు ఆ రోజు ఇలాంటి మూఢనమ్మకాల్లో కలిసిపోయారు, ఇంకా అడ్వాన్స్గా ఈరోజు కూడా కలిసిపోయారు. 2 అద్భుతముగా నిలకడగా వాక్యం మాట్లాడితే స్థానికంగా ఉన్న భూత వైద్య శాస్త్రాలన్నీ ఏమైపోయాట? ఆగిపోయాయట. ఇవి నేను అడుగుతున్నాను, మన ఊర్లో మనమే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మన ఊర్లో పెద్ద పెద్ద బంగ్లాల్లా కట్టి, పెద్ద పెద్ద గంటలు పెట్టి 30-20 మాట్లాడుతున్న సంఘాలలో ఇప్పటికీ మూఢనమ్మకాలు తిరుగుతున్నాయంటే అక్కడ వాక్యం వినబడుతుందా? కేవలం టైంపాస్ జరుగుతుందా చెప్పాలి. టైంపాస్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళినా మూఢనమ్మకాలు, అక్కడికి వెళ్ళినా భయంకరమైన తత్వాలు అంటే అక్కడ వాక్యం వినబడలేదు. వాక్యం వినబడతా అలాంటి నమ్మకాలు అక్కడ ఉండవు.
అక్కడ వాక్యం వినబట్టలేదు కనుక అక్కడ జరిగేవి ఏంటంటే మూఢనమ్మకాలు. 30 ఏళ్ళు అయిందండి చర్చ వచ్చి అంటారు. ఈ 30 ఏళ్లలో కనీసం ఆ సంఘంలో ఎంతమంది ఈ మూఢనమ్మకాలు వైపు వెళ్ళకుండా ఉండిపోయారు? లేదండి, ఆయన చర్చి కట్టేటప్పుడు కూడా బేబనాయంతో ముహూర్తం పెట్టించాడు. పాస్టర్ గారే ఇంకా ఆయన పెట్టిస్తే ఇంకేడు సంగతులు, ఆయనే పెట్టించాడట చర్చి కట్టేటప్పుడు. మరి చెప్పండి ప్లానింగ్ ఎలాగేయని చెప్పి ఆయన అడిగాడట ఎవరిని, బేబనాయని ఈయన అడిగాడట పాస్టర్ గారు. ఇంకెవరితో చెప్పు, ఆయనే ఉంటే ఇక విశ్వాసులు ఇంకెలా ఉంటారు? అందుకే చెప్తుంది వాక్యం. 2 ఏళ్ళు పౌలు గారు ఏం మాట్లాడారంటే వాక్యం వాక్యము మాత్రమే మాట్లాడారు.